మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీరు 16వ తారీఖు పుట్టారు అనుకుందాం, 16th డేట్ ఆఫ్ బర్త్. 16 పుట్టిన వ్యక్తులకి లైఫ్ అంతా కూడా చాలా డిస్టర్బెన్స్గా ఉంటుందండి. 16 పుట్టిన వ్యక్తులకి లైఫ్లో ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళకి ఏదో ఒక రకమైన ఆటంకాలు, అర్హతకు సంబంధించినటువంటి జీవితం కాకుండా అర్హత లేనటువంటి జీవితాన్ని ఎక్కువ మంది ఫేస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్తుంది న్యూమరాలజీ. ఎందుకు ఎలా అంటే కనుక ముఖ్యంగా 16 తారీఖు పుట్టిన వ్యక్తికి 7 నెంబర్ అనేది కేతువుకు సంబంధించినటువంటి నెంబరు, కానీ 1 అంటే సూర్యుడు అండి, 6 అంటే శుక్రుడు. సూర్యుడు దేవతలకు అధిపతి, శుక్రుడు రాక్షసులకు అధిపతి. వీరిద్దరికి వైరం. ఇలా వైరంతో పుట్టుకొచ్చిన వ్యక్తే కేతువు 7. ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వ్యక్తులకు కూడా ఇలాంటి ఆటుపోటులతోనే జీవితం ఉంటుంది, కానీ తెలివితేటలు అద్భుతంగా ఉంటాయి, వండర్ఫుల్ నాలెడ్జ్ ఉంటుందండి. వీళ్ళకి సైంటిఫిక్గా కానీ, కంప్యూటరైజింగ్ సంబంధించిన కానీ, లేక టెక్నికల్ నాలెడ్జ్ కానీ, సైంటిస్ట్గా కానీ ఒక వండర్ఫుల్ సక్సెస్ ఉంటుంది. సాఫ్ట్వేర్ అయితే అసలు వీళ్ళ తర్వాత ఎవరైనా అంత టాలెంట్ ఉంటుంది. అంతేకాదు విరివిగా వ్యాపారాలు చేయడంలో సిద్ధహస్తులు అని చెప్పొచ్చు. బిజినెస్ మెంటాలిటీ కూడా అద్భుతంగా ఉంటుంది, ఎందుకంటే 1 ఉన్నాడు 6 కూడా ఉంది కనుక. మీకు ఉదాహరణ చెప్తున్నాను, మనకు ఇలాంటి 16 తారీఖులో పుట్టినటువంటి వ్యక్తి ఫ్లాప్ కాకుండా సక్సెస్ అయినటువంటి వ్యక్తి ఎవరు అంటే రామోజీరావు. ఈనాడు అది నేట సో ఈయన పేరున్న వాల్యూస్ ఏంటి, ఎలా వచ్చాడు, ఈయన సక్సెస్ ఎలా అయ్యాడు అనేది తర్వాత చూద్దాం. చేసి మీకు తెలియజేయడం కోసం చెప్పాను. ఈ పేరు గురించి కూడా ఫ్యూచర్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతేకాదు ఈ 16 తారీఖు పుట్టిన వ్యక్తుల్లో ముఖ్యమైనటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు, వాళ్ళలో ఉదాహరణ చెప్తున్నాను. ఈ 16 అంటే 7 కదండి, బేసిక్గా ధనంజయ్ అనే పేరు ఉంటుంది చాలామందికి, ధనంజయ అని కూడా పెడతారు, ధనంజయులు అని కూడా అంటారు అనుకున్నాం, ధనంజయులు అనే పేరు తీసుకున్నాం. తెలుగులో రాస్తే ఇలా రాస్తారు. ఫస్ట్ పాయింట్ పెద్ద ప్రాబ్లం ఏంటంటే 16 టెంపుల్కి డి అక్షరంతో పేరు ప్రారంభం కావడం డ్యామేజ్, పనికిరాదు. టోటల్ పేర్ల వాల్యూస్ తీసుకుంటే మనకు డి అంటే 4, 5, 1, 5, 6, 5, 1, 1, 1, 6, 3, 6. పైథాగరస్లో 4, 8, 1, 5, 3, 5, 1, 1, 7, 3, 3, 3, 9, 10, 17, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 44 వచ్చిందండి. 4+4 8 కదండి, కష్టాల పాలైపోతారు. మ్యాచ్ కాల్ 16 నెంబర్ పుట్టే పిల్లకి 44 నెంబర్ ఉంటే జీవితం అంతా కూడా చాలా వ్యతిరేకత ఉంటుంది. పైథాగరస్లో 12, 13, 16, 26, 27, 37, 40, 44 ఇక్కడ 44 అండి. 9, 10, 17, 18, 23, 23, 24, 31, 32, 34, 44 ఇటు 44. ఈ ధనంజయుడు వ్యక్తి ఎలా ఉంటాడు సక్సెస్లో, ఉండడం ఉండలేదు. అంతేకాదు ఎల్యూతో పేరు పంపించిన వాళ్ళు ఎవరైనా కూడా కావచ్చు, లో ప్రొఫైల్ లైఫ్, శ్రీనివాసులు, రామాంజన్ అంటే ఏంటి, ఇక్కడ మనకు 44 నెంబరే వస్తుంది. అంటే రెండు రకాలు తీసుకుని 44 వస్తుంది. ఎల్యూతో పేరు రెండు కావడం లో ప్రొఫైల్ లైఫ్, ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎల్యూతో పేరు పంపించిన వాళ్ళకి తప్పకుండా ఒక డౌన్ఫాల్ లైఫ్ ఇచ్చేస్తారు. అందుకనే చిరంజీవులు, ఆంజనేయులు, రాములు, చంగలరాయులు, ఏలు అన్న లో ప్రొఫైల్ ఎప్పుడు సమస్యలోనే ఉంటారు వాళ్ళు, ఆర్థికంగా ఎదగలేదు. 1. రెండోది ఏంటంటే కనుక 16 తరగతి వ్యక్తులకి డీ లెటర్తో పెరుగుతున్న కావడం అది పెద్ద డ్యామేజ్, వర్కౌట్ కాదు. అంతేకాదు 7వ స్థానం చూడండి, 1, 2, 3, 4, 5, 6 7వ స్థానంగా జే అక్షరం ఉంది. అంటే 7వ అక్షరంగా ఏ కానీ ఐ కానీ జే కానీ వై లెటర్ కానీ ఉన్న వాళ్ళకి ఉల్టా జీవితం ఉంటుందని చెప్తుంది గ్రాఫాలజీ శాస్త్రం. సో ఏ మనిషిని కూడా కావచ్చు, తనకున్న అర్హత కావచ్చు, టాలెంట్ కావచ్చు, తన జీవితానికి ఉపయోగపడే ఒక మంచి స్థాయికి రావాలి అంటే వాళ్ళ పేరు బాగుండాలి, పేరు నంబర్ బాగుండాలి. లేకపోతే ఆ పెరిగిన వ్యక్తికి అనేక రకాల కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, సక్సెస్ రేట్ ఉండదు అని చెప్తుంది న్యూమరాలజీ. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మంది తెలియజేయండి. తద్వారా మీ లైఫ్ కూడా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.